पटी कमलकुटी पुस्तक रुद्राक्ष शस्त्रहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलित विपंची विभासी वैरिंची शिवाय गुरवे नमः। इप्पुडु मनं चेप्पुकोबोये नाममु పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘన రూపిణి. జీవుడి శరీరమునందు చర్మము రక్తము మాంసము ఎముకలు మెదడు అన్న ఐదు ధాతువులు శక్తి ధాతువులుగా చెప్తారు. ఆ తర్వాత మజ్జ శుక్లము జీవము ప్రాణము అన్నవి శివధాతువులుగా చెప్తారు. ఇవి మొత్తము కలిసి తొమ్మిది ధాతువులతో ఏర్పడినది జీవుడి శరీరము. ఈ తొమ్మిది ధాతువులు సమిష్టిగా పరమధాతువుగా పరాశక్తి చెప్పబడినది. ఈ బ్రహ్మాండమంతా కూడా కార్య కారణ సంబంధంతో నిండి ఉన్నది. ఈ జీవులకు కానీ ఈ బ్రహ్మాండానికి కానీ చైతన్యము శక్తి ఇచ్చేది ఆ చైతన్య స్వరూపిణి అయిన అమ్మవారు. ఈ అమ్మవారితోటే ఈ పరాశక్తితోటే ఇచ్చా జ్ఞాన క్రియలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మాండమునందు. దీనికి కారణమైన ఆ కారణపర చిద్రూప అయిన అమ్మవారిని తెలుసుకోవటమే జ్ఞానము. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘన రూపిణి అని అన్నారు. ఇక్కడ అయ్యవారు ప్రకాశాంశ అయితే అమ్మవారు విమర్శ రూపిణి. విమర్శ రూపిణి విమర్శ అనగా విచారణ చేయటము, విచారణలో పొందవలసిన జ్ఞానము అమ్మవారి గురించి తెలుసుకోవటమే. ఈ 25 తత్వాలతో కూడి ఏర్పడిన జీవుని ఉపాధికి మూల కారణమైన ఆ చైతన్య స్వరూపము అమ్మవారు. ఆ అమ్మవారిని గురించి తెలుసుకోవటము అని అంటే తనను తాను తెలుసుకోవడమే. ఈ బ్రహ్మాండమంతా ఆ చిత్కళారూపమైన అమ్మవారి ఆత్మశక్తితో నిండి ఉన్నది అన్న జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో, ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందగలుగుతారో వారి సమస్త కర్మలు జ్ఞానమునందు లీనమవుతాయి. ఇక్కడ భగవద్గీతలో చెప్పిన ఒక చిన్న శ్లోకం, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే, అన్ని కర్మలు జ్ఞానమందు లీనమవుతాయి అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యందు చెప్పినాడు. ఎవరైతే ఈ పరానిష్ట యందు ఉంటారో ఆ పరాశక్తిని తెలుసుకోగలుగుతారు. ఆ ప్రజ్ఞాన రూపిణి అంటే పంచదార చిలకను మనం ఎటువైపు రుచి చూసినా కూడా తీపిగానే అనిపిస్తుంది అనగా ఈ సకల చరాచర జగత్తును ఆవరించి ఉన్న ఆ చైతన్యాన్ని తెలుసుకుంటే అమ్మ యొక్క జ్ఞాన స్వరూపమే ఆ ప్రజ్ఞాన ఘన రూపిణిగా తెలుసుకొని సాధకుడు ఆ జ్ఞానమందు లీనమవుతాడు. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.